Visakha Airport lo YCP Adhineta, AP Pratipakshaneta, YS Jagan pai, O Vyakti Dadi Chesadu. Airport launch lo kuchuna ayana pai, waiter ka pani chestunna Srinivas ane Vyakti, Kattito Dadi Chesadu. Dinto Jagan Chetiki Gayamaindi. Selfie teeskuntanani, Jagan daggariki vachina Srinivas, Unna Palanga, Kattito Dadi Chesinattu Telustondi. Ventane alert aina Bhadrata Sibbandi, Dadi Chesina Vyaktini, Adupuloki Teeskunnaru. Airport lone Jagan first aid cheyinchukunnaru. Tarvata Akanundi Hyderabad Bayalderaru. Jagan Pai Dadi Vishayanni Telusukunna YCP Netalu Karyakartalu Andolanalo Padipoyaru. Ghatanapai Vicharana Cheyalani Demand Chestunnaru. YCP Adhineta, YS Jagan Pai, Hatya Yatnam Jarigindi. Visakha Vimanashrayamlo, Kattito Dadi Jarigindi. VIP launch lo rest teeskuntunna time lo, Jagan Pai waiter Srinivas, Kattito Dadi Chesadu. Sambandham Leni, local police, civil dress lo, lopalki velli ela nirbandhincharo manam chusam. Kabatti, Chandrababu Naidu garu. దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అతను ఒక్కడికే జగన్ మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంది రాజకీయంగా ఎదగకూడదన్న ఆలోచన ఉంది కాబట్టి ఆయన సమాధానం చెప్పాలి ఇక్కడ ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు అని అదే అంటున్నాను ఒక ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వ్యక్తికే మరి రక్షణ లేదు అంటే సాధారణ ప్రజలు ఎంతో మంది లక్షలాది మంది ఆ ఎయిర్‌పోర్ట్ లో తిరుగుతుంటారు ఇక ఎయిర్‌పోర్ట్ లోకి రావాలన్నా కూడా భయపడే పరిస్థితికి ప్రజలు వచ్చే ఇది ప్రభుత్వ వైఫల్యం పోలీస్ వ్యవస్థ వైఫల్యం అలాగే నిఘా వ్యవస్థ వైఫల్యం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి ఆ రెస్టారెంట్ ఎవరిదో ఆ రెస్టారెంట్ లో ఆ పిల్లోడిని ఎవరు పెట్టారు ఆ పిల్లోడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణహాని చేసే విధంగా దాడి చేయడానికి ఎవరు సపోర్ట్ ఇచ్చారో అన్ని బయటకు రావాలి అతనికి శిక్ష పడాలి లక్షల మంది పాదయాత్రలో ప్రజలు ప్రతినిత్యం ప్రతి పూట ఆయన ఉన్న అడుగేసిన ప్రతి క్షణం లక్షలాదిగా చేయడం ఆయన వెంట వస్తూ ఉంటే తట్టుకోలేక దిగజారుడు రాజకీయాలు దిగజారుడు తనం ఇలా కత్తికి కనుక చిన్న విషం పూసుంటే ఏమవును వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి 160 సీట్లు వస్తాయని చెప్పేసి వచ్చి సెల్ఫీ తీసుకుంటున్నారు లక్షల మంది తీసుకుంటా ఉన్నారు ఇలా ఇరు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది అభిమానులు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు జగన్ అన్నకి ఏమన్నా అయితే లక్షలాది మంది ఆత్మాతు దళాలై అంతు చూస్తారనే విషయం మర్చిపోవద్దు 160 సీట్లు కాదు 175 సీట్లల్లో కూడా వాళ్ళ అంతు చూస్తాం ఒక్కొక్కరిది వైఎస్ఆర్ శ్రేణులంతా కూడా దయచేసి గమనించాలి ఈ కుట్రలు కుతంత్రాలు ఇంతవరకు కార్యకర్తల జోలికి కొంతమంది నాయకుల జోలికి వచ్చినది సాక్షాత్తు మా అన్న జోలికి వస్తే మాత్రం ఎవరిని ఏ విషయంలో సహించేది లేదు వెంటనే కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీని అత్యవసరంగా కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ వెంటనే ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగింది. విశాఖ విమానాశ్రయంలో కత్తితో దాడి జరిగింది. వీఐపీ లాంజ్ లో రెస్ట్ తీసుకుంటున్న టైంలో జగన్ పై వెయిటర్ శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో జగన్ ఎడమ భుజానికి స్వల్ప గాయమైంది. విమానాశ్రయ భద్రతా సిబ్బంది నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ఆస్తుల కేసులో రేపు నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. దీంతో హైదరాబాద్ వెళ్లేందుకు ఈ రోజు మధ్యాహ్నం ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం బయలుదేరేందుకు సమయం ఉన్నందున వీఐపీ లాంజ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలోనే జగన్ వద్దకు వచ్చిన వెయిటర్ ఆయనతో మాట్లాడుతూనే చిన్న కత్తితో దాడి చేశాడు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో జగన్ ఎడమ భుజానికి గాయమైంది. డాక్టర్స్ ఆయనకు ట్రీట్మెంట్ చేశారు. తర్వాత ఆయన హైదరాబాద్ బయలుదేరారు. ఈ ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయంలోకి ప్రవేశించే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. లోనికి ఎవరినీ రాకుండా అడ్డుకుంటున్నారు. జగన్ పై దాడి సమాచారం తెలుసుకున్న వైకాపా నేతలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. స్థానిక ఏసీపీ హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకుని సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. నిందితుణ్ణి తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన జరిపెల్లి శ్రీనివాస్ గా గుర్తించారు.